హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీసి ఐడైస్ అటు హోం పద్మ ఇప్పుడు మీకు నేను ఒక లాగ్తో వచ్చానండి మేమైతే వచ్చాము సమ్మర్ హాలిడేస్ కదా సో ఊరు వచ్చిన తర్వాత అత్తయ్య గారు ఎప్పుడో మొక్కుకున్నారట అండి అందరం కలిసి మురారి వచ్చి వస్తాము అని సో ఎప్పటికప్పుడు మేం లేకపోవడము ఎవరు ఒకరికి కుదరకపోవడం అలాంటితో కుదరట్లేదు అని చెప్పి మేము వచ్చిన నెక్స్ట్ డేనే వెళ్దాము అన్నారు సో అప్పటికప్పుడు ఆటో అది మాట్లాడుకుని మొత్తం అందరూ వెళ్తున్నాము ఇప్పుడైతే ఇంకా వదిన అయితే రాలేదండి వదిన వాళ్ళు ఊరెళ్ళి అక్కడ ఆవిడని ఎక్కించుకున్న తర్వాత అందరం కలిసి వెళ్తామన్నమాట సో ఇక్కడ ఏంటంటే కోళ్ళని కా కావడని ఇస్తారట అండి మొక్కుకున్న వాళ్ళు ఆ కోళ్ళని కొనడానికి జగ్గంపేటలో ఆగారనమాట సో అక్కడైతే కోళ్ళు తీసుకుంటున్నారు ఆటోలో పిల్లలు మొత్తం అందరూ కూర్చొని బాగా సరదాగా వెళ్ళాము కానీ ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందండి ఎలా అంటే ఫార్టీ వన్ డిగ్రీస్ ఉంది మురారి అంటే మనకి గండేపల్లి దగ్గర ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఏరియా అదిని మేమైతే ఇప్పుడు మొత్తానికి మురారి వస్తాము ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళామండి అప్పుడు చాలా దగ్గర దగ్గరగా చెట్లు ఉండి ఒక సీజన్లోనే ఎలవ్ చేసేవారు అనమాట ఇప్పుడు అలా కాదు ప్రతి సీజన్లోనే రావచ్చేట మేము వెళ్ళిన రోజు ట్యూస్డే తర్వాత రోజే శ్రీరామనవం ఒకటి వచ్చింది దానివల్ల జనం ఎక్కువ రాలేదటండి లేకపోతే ఎప్పుడు కూడా జనం అలా వస్తూనే ఉంటున్నారట అక్కడ వాళ్ళని అడిగితే అని చెప్పారు సో మొత్తానికి రీచ్ అయిపోయాము అక్కడ ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు దగ్గర అయితే బరకం అని వేసేసుకొని కూర్చోవడానికి అది సెట్ చేసుకున్నాం అనమాట ఆటోలో నుంచి సామాన్లు దించుతున్నారు ఇక్కడ చూడండి మా హస్బెండ్ మనీషో ఒకటి పట్టుకుని వస్తే అది నేను ఇంకా కాలేదు అనుకున్నాను కాలేదు కదటండి అందులో రైస్ ఉందట అందుకే ఇద్దరు పట్టుకుని వస్తున్నారు ఆటో ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట మొత్తానికి అక్కడ అంతా సెట్ చేసుకుని ప్రతి చెట్టు దగ్గర కూడా అమ్మవారు ఉందనే భావిస్తారండి ఇక్కడ అందుకని ఇక్కడ ఒక చెట్టుకి మేము పసుపు రాసు బొట్టు పెట్టి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టామండి ఇంటి దగ్గర అట్టెసరు బూర్లు పాలకాయలు అన్నివి చేసుకుని వచ్చాము పాలకాయలు అంటే వరిపిండితో చేస్తారండి సో అవన్నీ పెట్టి ఇప్పుడు నైవేద్యం అయితే పెడుతున్నాం అనమాట గాలి ఎక్కువగా వేసేస్తుంది అందుకే ముగ్గురం కూడా అగరత్తు సాంబ్రాన్ రూపం వెలిగించడానికి కుస్తీలు పడుతున్నామండి అక్కడ మొత్తానికి ఎలా అయితేనో వెలిగించేసి పెట్టేసాము ఇక్కడ కోళ్ళతో కూడా దండం పెట్టుకుంటారండి యాక్చువల్లీ మా కోళ్ళను పట్టుకోవడం అంటే భయం అనమాట జశ్వీర్ కూడా భయపడుతున్నాడు సో ఎలా అయితే ఆయన కోళ్ళను పట్టుకుని దండం పెట్టుకుని అక్కడ ఉపారం ఏదైతే మనం పెట్టామో అమ్మవారికి నైవేద్యం అది కోళ్ళ చేత కూడా తినిపిస్తారండి మ్యాక్సిమం అవి భయపడి అంటే తినవు కానీ ఏదో బలవంతంగానే అక్కడ పెట్టాలని అనుకుంటారు ఇప్పుడు అమ్మ అయితే దండం పెట్టుకుంటుంది అలాగే ఒకరి తర్వాత ఒకరు కోళ్ళను పట్టుకుని దండం పెట్టుకుంటారండి ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఆ కోడి చేత ఆ అన్నం అనేది ఏదో విధంగా కొంచెమైనా పట్టుకుంటుందా అన్నట్టు తినిపిస్తున్నారనమాట సో అదైతే తినట్లేదు మేము అప్పుడు వచ్చేటప్పటికైతే వాటర్ కూడా దొరకడం కష్టంగా ఉండేదండి చాలా దూరం వెళ్ళి తెచ్చుకొని చాలా పదుపుగా వాడేవారు అనమాట ఇప్పుడు అలా కాదు ఎక్కడికక్కడ వాటర్ ట్యాంక్స్ అవి పెట్టారు మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారండి మనకి చాలా బాగుందనమాట ఇప్పుడు ఫస్ట్లో చూసుకునే కంటే ఆ తర్వాత గుళ్ళో ఏంటంటే టికెట్ సిస్టమ్ కానీ అలాంటివి ఏమి ఉండదు ఎదుర షెడ్లా వేశారండి కొంచెం ముందు ఆ షెడ్లో చేసుకోవాలంటే ఏదో పే చేయాలని చెప్పారు కానీ చెట్టు దగ్గరే పెట్టుకోవడము మంచిదని చెప్తారండి ఎక్కడ చెట్టు దగ్గర ఉంటే అక్కడ చెట్టు దగ్గర అమ్మవారు ఉంటుంది అన్నట్టే అక్కడ చెట్ల దగ్గరే పెట్టుకుంటారు మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే కోళ్ళు ఏవైతే మేము బల ఇవ్వాలనుకుంటున్నామో ఆ కోళ్ళు అక్కడ గుడ్లు పెట్టాయండి ఆ గుడ్లను తీయడానికి జస్వీర్ ఎంత భయపడిపోయాడంటే అవి ఏదో అప్పుడే కదులుతున్నట్టు అది కదిలి వీడిని చేస్తాయి అన్నట్టు దాన్ని ముట్టుకోనా వద్దా అన్నట్టు తీస్తున్నాడు అనమాట ఎలా అయితే మొత్తానికి ఒక గుడ్డు తీసాడు రెండో గుడ్డు తీ కూడా చాలా కష్టపడ్డాడు సో ఇక్కడైతే అందరికీ అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత అందరికీ టీ అయితే పెట్టేశారు అత్తయ్య గారు ఆ టీ ఇవ్వడం అయితే మా తోటి ఇస్తుందండి తన పేరు భవానీ అనమాట తను ఇస్తుంది అందరికీ కూడా టీ ఇలా తాగిన తర్వాత వంటకన్నీ కూడా అక్కడే మనం చేసుకోవాలి కాబట్టి వంటక ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత కోళ్ళు కోసే వాళ్ళు కూడా అక్కడ అవైలబుల్గా ఉంటారండి కోడి కొయ్యడానికి ఒక కోడికి యాభై రూపాయలు అలా అడుగుతున్నారండి వాళ్ళు తొందరగానే కోసి ఇచ్చేస్తారు కొంచెం మనము రేట్ అది మాట్లాడుకొని ఇచ్చుకోవాలన్నమాట మేమైతే ఐదు కోళ్ళని తీసుకెళ్ళాము సో ఐదు కోళ్ళకి బేరమాడి మాట్లాడితే మొత్తానికి రెండు వందల యాభైకి ఎందుకో కోసారనమాట అన్నీ మాట్లాడుకోవాలండి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు మనం అడిగేది మనం అడగాలన్నమాట ఎక్కడైనా అంతే కదా ఇక్కడ మా పిల్లలకి ఇంకా ఏం తోచుబాటు అవ్వట్లేదు అనమాట అందుకే హౌసి బుక్ తెచ్చుకొచ్చారు అవసి ఆడడానికి వాళ్ళ అమ్మమ్మని కూర్చోబెట్టి అవసి ఆడును అయితే ఆడుతున్నారండి మేము అందులోకి ఏదైతే బిర్యానీకి అలాగే కర్రీకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము పుల్లలు అవి కూడా బాగానే ఉంటాయండి ఎండ ఎక్కువగా ఉంది కదా చాలా తొందరగా మండిపోయాయి అనమాట అక్కడికక్కడే మనకి దొరుకుతాయి అన్నమాట అన్నీ కూడా అక్కడే రాళ్ళు అవి ఉంటాయి రాళ్ళు పెట్టేసుకొని మనం కొంచెం ఏవైతే వంట కావాలో అవన్నీ మాత్రం తెచ్చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే అన్ని షాపులు కూడా ఉన్నాయండి అన్నీ అమ్ముతున్నారు కానీ ఏంటంటే మనం బయట మీద చూసుకునేటప్పటికి ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని అనమాట అక్కడికి వస్తున్నాయి కాబట్టి కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ బాటిల్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉందండి మేము వాటర్ టిన్ అన్నీ పెట్టుకున్నాము కానీ ఏంటంటే అవి చాలా వేడిగా అయిపోయాయి అనమాట ఇక్కడ చికెన్ అయితే వాళ్ళు కోసి తెచ్చేసారండి మొత్తం చికెన్ అన్నది వండేసినా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి వాటిని కవర్లోకి సెపరేట్ చేస్తున్నారనమాట అమ్మ అత్తయ్య గారుని కొన్ని మనం అంటాం కదా గుండెకాయ ముక్కలు అవి కర్రీలో వేసేస్తే పాడైపోతాయి కాబట్టి వెళ్ళి ఎండకి ఆగలేక అక్కడ ఐస్ క్రీమ్ బండి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నారు ఎలా అయితే బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది కర్రీ రైస్ అన్నీ ప్రిపేర్ అయిపోయింది నేను కొన్ని కొన్ని వీడియోస్ స్కిప్ చేసేసాను తీయడం అవ్వలేదనమాట ఎందుకంటే ఎండకి అక్కడ కూర్చోవడానికి కూడా చాలా వేడిగా అనిపించేది పిల్లలు అందరూ కూర్చొని అయితే భోంచేస్తున్నారు వీళ్ళు అయితే వీడియో తీయడమని అయింది మేము భోంచేసేటప్పుడు అయితే వీడియో తీయడానికి కూడా అసలు అవ్వలేదండి ఇంకొకరికి చెప్పి తీయడం కదా నేనైతే తీసేసుకుంటాను నేను కూర్చున్నాను తినడానికి అప్పుడైతే తీయలేదు వీళ్ళు తీసేటప్పుడు మొత్తానికి తినడం అన్నీ అయిన తర్వాత క్లీనింగ్ చేసేస్తున్నాము ఎందుకంటే ఆటోలో పెట్టేస్తే మొత్తం మట్టి మట్టిగా అయిపోతాయి కాబట్టి అక్కడే క్లీనింగ్ చేసేస్తున్నాము ఇదంతా అయిన తర్వాత అన్ని పక్కకు సర్దేసి ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నామండి గుడి దగ్గర మనకి చిన్న చిన్ని షాపులు వస్తాయి అమ్మవారికి ఇవ్వడానికి పసుపు కుంకుమ అగరొత్తులు గాజులు బ్లౌజ్ పీసు శారీ మనం ఏది పెట్టాలనుకుంటే అది అనమాట ఎక్కడికక్కడ కాస్ట్లు అయితే ఎక్కువే చెప్తున్నారండి వీళ్ళు ఎక్కడా తగ్గట్లేదు ఎందుకంటే ఇంకో ఆప్షన్ లేదు కదా మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అలాంటిది ఉండదు ఏదైనా అక్కడే తీసుకోవాలి సో శారీ వచ్చేసరికి శారీ బ్లౌజ్ పెట్టి హండ్రెడ్ రూపీస్ అన్నారు తర్వాత పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మనం సెపరేట్ తీసుకోవాలన్నమాట బ్యాంగిల్స్ అవిని అమ్మ అయితే అన్నీ పెట్టుకునే తెచ్చేసుకుందండి మేమైతే అత్తయ్య గారు మేము అందరం కూడా అక్కడే తీసుకున్నాం అనమాట బ్లౌజ్ పీసు శారీ అన్నీ కూడా గుడి మొత్తం ఖాళీగా ఉంది ప్రశాంతంగా దన్నం పెట్టుకున్నాము అమ్మవారికి ఇష్టమైన అట్టెసరు అంటే పులగం అంటారు కదా అది పెట్టి అలాగే స సలివిడి వడపప్పు పెట్టి మనము ప్రశాంతంగా దన్నం పెట్టుకున్నాం అనమాట ఇక్కడ అమ్మవారు చాలా గల అమ్మవారు అంటారు ఇంకోటి ఏంటంటే ఫైవ్ అవబోతుకి ఇక్కడ ఎవరు కూడా ఉండకుండా వెళ్ళిపోవాలని చెప్తారండి మా చిన్నప్పుడైతే ఫైవ్ అవ్వేసరికి చాలా మందిని బయటికి వెళ్ళిపోమని చెప్పి విజిల్ వేసేసి జనాలు తిరుగుతూ అనమాట ఇప్పుడు మేమైతే ఫోర్ థర్టీ ఆ టైంకి బయలుదేరిపోయాము ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని చివరికి బయలుదేరిపోయాము ఇది ఏంటంటే బాగా పురాతన చెట్లు అండి వేప చెట్లు మీకు చూపిస్తున్నాం కదా అమ్మవారు విగ్రహం ఉన్నది చెట్లు అనమాట బాగా పురాతనమైనవి ఇవన్నీ వేప చెట్లు అనమాట అప్పుడైతే రేకుల షెడ్ కూడా ఉండేది కదండి ఇప్పుడైతే కొంచెం రేకుల షెడ్ వేసి చుట్టూ రేకులతో కట్టేవారు అమ్మవారికి నీడ అనేది ఉండకూడదు అని అమ్మవారు అన్నారు అన్నట్టు ఇక్కడ రేకుల షెడ్ అయితే ఎప్పుడు ఉండేది కాదు చిన్న దడిలా కట్టేవారు ఆకులతో ఇప్పుడైతే రేకుల షెడ్ అది వేసి కొంచెం వెళ్ళడానికి రావడానికి వీలుగా చేశారనమాట అక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయి ఆ షాపుల్లో అయితే పిల్లలు టాయ్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్పులు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా పర్చేజ్ చేస్తున్నారు మా పిల్లలు అక్కడ ఉన్న బొమ్మలతోనే బబుల్స్ ఊదేసి వాళ్ళ ఆటలు అయితే మొదలు పెట్టేశారండి వీళ్ళకి ఎక్కడ ఏదికున్నా కూడా ఆడకుండా ఉండడం అన్నది జరగదు సో వాటి అంత అయితే అక్కడే చూసేస్తారు అయిపోతుందా అక్కడది అక్కడతోనే వాటి పని ఇలా ఆడుకున్న తర్వాత యాక్చువల్గా మా అత్తగారు ఎప్పుడో మొక్కుకున్నారండి ఈయనకి తల్లినీళాలు ఇస్తామని సో అలా అయితేనో మంగళతను రావడం లేట్ అయిపోయింది అనమాట దర్శనం చేసుకున్న తర్వాత ఈయన తలనీలాలు ఇచ్చామన్నమాట అక్కడే కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అది కూడా అందరూ అలసిపోయి ఉన్నారండి ఎండ అయితే మామూలుగా లేదు నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాము విలేజ్లో మనకి ఎండ తెలియదు అనుకుంటాం కదా లేదండి విలేజ్లో కూడా చాలా ఎండగా ఉంది సో అందరూ అలసిపోయి ఇంకేదో ఫొటోస్ తీసుకుని మొత్తానికి చివరి ఇంటికైతే వచ్చాము అమ్మవారి దర్శనం కానీ అందరూ కలిసి వెళ్ళడం కానీ చాలా హ్యాపీగా జరిగింది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ యూ అనదర్ వీడియో